గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఇద్దరు మిత్రుల కోసమే సాగు చట్టాలు అంటూ ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు దేశంలో యావత్తు వ్యవసాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ఇద్దరు స్నేహితులకు కట్టబెట్టాలని అనుకుంటున్నారు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు కొత్త సాగు చట్టాలను ప్రస్తావిస్తూ ఆయన మరోసారి ప్రధానిపై విమర్శలు చేశారు రాజస్థాన్ పర్యటనలో రెండో రోజైన శనివారం రాహుల్ గాంధీ ఆజ్మేర్ జిల్లాలలోని రూపన్గఢ్ నాగౌ లోని నిర్వహించిన రైతు సభలో మాట్లాడారు దేశంలో నలభై శాతం ప్రజలు వ్యవసాయ కార్యకలాపాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు ఇందులో రైతులు చిన్న మధ్య తరహా వ్యాపారులు వర్తకులు కార్మికులు ఉన్నారన్నారు మొత్తం వ్యవసాయాన్ని ప్రధాని తన ఇద్దరు మిత్రుల చేతిలో పెట్టడమే కొత్త సాగు చట్టాల లక్ష్యమని రాహుల్ గాంధీ విమర్శించారు ఎనభై ఐదేళ్ల అవ్వ నూట రెండు పథకాలు సాధించారు అదేంటో చూద్దాం హైదరాబాద్ భరత్పూర్ ప్రాంతానికి చెందిన వృద్ధురాల పేరు శారదాదేవి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో ఎప్పటికీ ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఆమె వంద రెండు వందల మీటర్ల పరుగు మూడు కిలోమీటర్ల నడక పోటీలలో సత్తా చాటుతున్నారు భూటాన్ వేదికగా జరిగిన అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్లో రెండు బంగారు పథకాలను సాధించారు నలభై ఏళ్ళుగా క్రీడా పోటీలలో పాల్గొంటున్నారు ఆ అవ్వ క్రీడలు ఉన్నా లేకున్నా నిత్యం వ్యాయామం నడక తప్పనిసరిగా సాధన చేస్తుంటూ ఉంటారు ఆమె గతేడాది మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో ఆమెతో పాటు ఆమె కుమార్తె మనవరాలు కూడా విజయం సాధించడం గమనార్హం అని చెబుతున్నారు జూబ్లీ హిల్స్లో లో రికార్డు ధర పలుకుతుంది పద్దెనిమిది వందల ముప్పై ఏడు గజాలు నలభై ఒక్క కోట్ల ముప్పై లక్షల రూపాయలు అంటున్నారు రాజధాని హైదరాబాదులో సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్లో ఓ ఇంటి స్థలం రికార్డు ధర పలికింది ఫార్మా కంపెనీ అధినేత ఒకరు భారీ మొత్తం వేచించి కొనుగోలు చేశారు పద్దెనిమిది వందల ముప్పై ఏడు చదరపు గజాల స్థలాన్ని నలభై ఒక్క కోట్ల ముప్పై లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు ఇంటి స్థలానికి సంబంధించి ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద లావాదేవీ అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రభుత్వానికి చెల్లించిన స్టాంపు డ్యూటీనే రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలుగా ఉంది మరో ఇరవై లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించారు జనవరి ఇరవై ఈ రిజిస్ట్రేషన్ జరిగింది ఈ ప్రాంతంలో గజం లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల మధ్య పలుకుతుంది తాజా లావాదేవీలలో మాత్రం చదరపు గజం దాదాపు రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు వెళ్ళింది అయితే జూబ్లీ హిల్స్లో ఈ ధర అసలు సాధారణమేమి కాదని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు జి రెడ్డి అన్నారు ఫైనాన్షియల్ డిస్ డిస్ట్రిక్టులో తక్కువ విస్తీర్ణంలో వెళ్ళాలే ఇరవై కోట్ల రూపాయల వరకు పలుకుతున్నాయి అని పేర్కొన్నారు రోడ్డుపై మేకులు వేసి దోపిడీ చేశారు షిరిడి వెళ్తుండగా మహారాష్ట్రలో ఘటన బాధితులు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల వాసులు అంటున్నారు వారంతా రెండు రోజులు సెలవులు వస్తున్నాయని షిరిడి వెళ్ళి బాబాను దర్శించుకొని వద్దామని కారులో బయలుదేరారు దోపిడీ దొంగల దుశ్చర్యతో ప్రమాద బారిన పడి నగదు నగలు సమర్పించుకున్నారు ఈ ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా పరిధిలో జరిగింది బాధితులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి వికారాబా వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలం బండవెల్కిచెర్ల గ్రామానికి చెందిన రాములు రమేష్లు తమ ఐదుగురు కుటుంబ సభ్యులతో శుక్రవారం సాయంత్రం షిరిడి బయలుదేరారు అర్ధరాత్రి దాటాక రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో వాసి గ్రామ సమీపంలో దొంగలు ప్రధాన రహదారిపై అడ్డంగా ఇనుపమీకులు ఉంచారు వీటిని తప్పించబోయే క్రమంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది వెంటనే ఒక్కసారిగా ఏడుగురు దుండగులు వారిపై దాడి చేసి బెదిరించి మహిళల దగ్గర ఉన్న ఆరు తులాల ఆభరణాలు నగదును దోచుకున్నారు కొద్దిసేపటికి ఆ మార్గంలో వచ్చిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు దాడిలో రాములు భార్య కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి రాములు చెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండగా రమేష్ కొల్కచెర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ క్యాషియర్గా విధులు నిర్వహిస్తున్నారు అంటున్నారు కోతుల ఆట కవల తల్లికి గుండె అయ్యింది ఇంట్లోని శిశువులను ఎత్తికెళ్లిన వానరాలు కందకంలో విసిరేయడంతో ఓ చిన్నారు మృతి చెందింది ఆ చేతిలో ఒకరిని ఈ చేతిలో ఒకరిని శిశువులిద్దరిని పొదివి పట్టుకొని ఆ తల్లి కళ్ళు సంతోషాలలో లోగిళ్ళయ్యాయి వారం కిందట రెండో కాన్పుల పుట్టిన కబలల్ని అపురూపంగా చూసుకుంటూ ప్రతి క్షణం మురిసిపోయేది ఆమె అంతలో ఆ అమ్మ ఆనందాన్ని ఆవిరి చేస్తూ ఓ కోతుల గుంపు వచ్చి పడింది ఇంట్లో చాపపై పొడుకోబెట్టిన శిశువులను వానరాలు ఎత్తుకెళ్ళి ఒకరిని కందకంలో విసిరేసి మరొకరిని ఇంటి పైకప్పు పై వదిలేసి వెళ్ళాయి ఓ పాప చనిపోగా మరో పాప ప్రాణాలతో దక్కింది ఈ హృదయ విదారక ఉదంతం తమిళనాడులోని తంజావూరు జిల్లాలలో చోటు చేసుకుంది తంజావూర్ మేళవీధిలోని కోటకందకం ప్రాంతానికి చెందిన రాజా భువనేశ్వరి భార్యాభర్తలు వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది వారం కిందట భువనేశ్వరి కవలల ఆడపిల్లలకు జన్మనిచ్చారు శనివారం మధ్యాహ్నం ఆమె స్నానాల గదిలోకి వెళ్లారు కొద్దిసేపటి తర్వాత కోతులు గుంపు వచ్చిన శబ్దం వినిపించింది వెంటనే భువనేశ్వరి కంగారుగా బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్ళి చూడగా శిశువులు కనిపించలేదు బయటకొచ్చి ఆందోళనగా వెతకసాగారు ఇంటి పైకప్పు నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో దిగ్భ్రాంతి చెందారు ఇంటిపై కూర్చున్న ఓ కోతి చేతిలో పాప ఉంది భువనేశ్వరి రోధిస్తూ కేకలు వేశారు ఇరుగు పొరుగు వారు వచ్చి కోతిని తరిమారు అది శిశువును వదిలి వెళ్ళిపోయింది మరో పాప కోసం వెతుకుతూ ఉండగా ఇంటి వెనుక కందకం నీటిలో స్పృహ కోల్పోయి కనిపించింది ఆ శిశువును ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు తెలిపారు ఎన్నెన్నో రికార్డులను సొంతం చేసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ చెమట ఇంధనం చరిత వందనం అంటున్నారు పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ కోసం కార్మిక లోకం అహోరాత్రులు శ్రమించింది కండలు కరిగించి ఇనుప కడ్డీలుగా మార్చింది నిప్పు రవ్వలను కాచుకొని నిఖార్సైన ఉక్కు ఉత్పత్తులను రూపొందించింది విశాఖ ఉక్కుకే అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి పెట్టింది మార్పులకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను సైతం ఒడిసి పట్టుకుంది ఎన్నెన్నో ప్రత్యేకతలు రికార్డులను పరిశ్రమ తన ఖాతాలో జమ చేసుకుంది ప్రైవేటీకరిస్తున్న సమయంలో ఈ ఈ ఘనతర కీర్తి చరిత్ర పొటలో కలిసిపోతుందేమోనన్న ఆందోళన తెలుగు వారిని వెన్నాడుతోంది పరిశ్రమ అందిస్తున్న అనిర్వచనీయమైన సేవలను కార్మిక లోకం ప్రస్తుతం గుర్తు చేసుకుంటుంది చిన్నారులపై ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగం కరోనా నివారణకు తాము రూపొందించిన టీకా చిన్నారులు కౌమార ప్రాయంలోని వారిపై ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తొ తొలి అధ్యాయాన్ని ప్రారంభించింది ఆరు నుంచి పదిహేడేళ్ల వారిపై వీటిని ప్రయోగించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది ఆస్ట్రాజనక భారత్లోని సిరం ఇన్స్టిట్యూట్తో కలిసి ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సిన్ వయోజనులందరికీ సురక్షితమని ఇప్పటికే వెల్లడైనట్లు పేర్కొంది చిన్నారులోనూ ఇది మంచి రోగ నిరోధక స్పందనను కలిగిస్తుందా అన్నది నిర్ధారించేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు చాలా వరకు చిన్నారులపై కరోనా ప్రభావం పెద్దగా లేదు ఈ ఇన్ఫెక్షన్ వల్ల వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం తక్కువ చిన్నారులు కౌమర ప్రాయంలో ఉన్నవారికి ఈ టీకా సురక్షితమని సమర్థవంతంగా పనిచేస్తుందని తేల్చడం చాలా ముఖ్యం ఎందుకంటే టీకాల వల్ల కొందరు చిన్నారులకు ప్రయోజనం కలుగుతుందని ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగ కార్య కార్యక్రమ ముఖ్య పరిశోధకుడు ఆండ్రూ పొలార్డ్ చెప్పారు